గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే నేనే. నా పేరు పవన్ కళ్యాణ్. విజయనగరం కాదు, హీరో విజయనగరం ఇది. హీరో విజయనగరం ఇది. ఒక సామాజిక మార్పు కోసం, ఒక రాజకీయ మార్పు కోసం, భావి తరాల మార్పు కోసం వచ్చే విజయనగరానికి 14 రోజుల పాటు పాచుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి? నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి? అశోక్ గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే నేనే. నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకుని గొడుగు తీసి ఇస్తున్నాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం. ఎక్కడికి వెళ్ళినా అంత బాగున్నారు కానీ విజయనగరంలో మనకి ఇంకా బలం రావట్లేదు అని అంటే నేను వస్తాను పదన ఎందుకు రాను బయట చెప్తాను. మన వాళ్ళని ఆపేదెవరు? మన సైనికులను ఆపడానికి ఆ తమ్ము ఎవరికుంది? ఈ రోజు నా గుండెల్లో మర్చిపోలేని రోజు, నా జీవితకాలం, నా తుది శ్వాస వరకు ఈ రోజు గుర్తుపెట్టుకుంటాను. ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నా ఒకవైపు, పిడుగులు పడుతున్నాయి ఒకవైపు, పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లో ఉన్నారు ఇక్కడ విజయనగరం యువత. ఇదే మార్పుకి సంకేతం. ఎక్కడ రా చైన సైనికుడు అంటే అదుగు అటువైపు, ఇదిగు ఇటువైపు, అదుగు అటువైపు అని చెప్పి నలుమూలల నుంచి జన సైనికులు పిడుగుల్లా కదిలొస్తారు, మార్పును తీసుకొస్తారు. భోగాపురంలో మా జన సైనికులు చెప్తా ఉన్నారు, మీ తెలుగుదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నాం, స్థానిక వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు మా వాళ్ళని రెచ్చగొడితే, మీరు మా వాళ్ళని భయపెడితే, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే చేతులకి మేము ముడుచుకొని కూర్చోలా, మాకు పిడికిలు బిగించడం తెలుసు. ఒకటి కాదు పిడికిలు బిగించేది, లక్షలాది మంది పిడికిళ్ళు బిగించి వస్తాం రోడ్ల మీదకి. మళ్ళీ 2014లో ఆ రోజు మీరు కర్ఫ్యూ పెట్టిన రోజులు మళ్ళీ గుర్తు తెప్పిస్తాం. మా మీద కనుక మీరు దాడి చేస్తే మంచిగా పోతున్నాం, బల ఉంచుకొని వెళ్తున్నాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. అత్తగోలుగా మా వాళ్ళ మీద దాడి చేసిన, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించిన పవన్ కళ్యాణ్ ఊరుకోడు వా, మా జన సైనికులు ఊరుకోని చెప్పండి ఒకసారి. సర్వ మతాలు ఒకటే, మనకి మతాల ప్రస్తావన లేని రాజకీయం చేద్దాం మనం. అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, ఎవరైనా కలిసి వచ్చేవారికి ఆ శూన్యానికే కానీ నిలవలసిన వాళ్ళం. సెంటర్ రాస్తున్నారు మా వాళ్ళకు కూడా. అశోక్ గజపతి రాజు గారు, నా పేరేనండి పవన్ కళ్యాణ్. నా పేరు పవన్ కళ్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను అశోక్ గజపతి రాజు గారు. మీరు ఈరోజు అనుభవించిన కేంద్ర మంత్రి పదవి అది ప్రభుత్వం ఏర్పడటానికి నేను కారకుండండి. నా పేరు పవన్ కళ్యాణ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుపోలేకపోవచ్చు, కానీ నాకు మీరెవరో నాకు బాగా గుర్తుంది. మీరు పెద్దలు, రాజవంశీయులు, మీరు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇప్పుడున్న మేమందరం కూడా, మేము సామాన్యులైనప్పటికీ మేము కూడా తల్లికి కొడుకులుగా ఆ సంగతి మర్చిపోకండి.
అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుంచి చోటా మోటా నాయకుల దాకా అందరూ పవన్ కళ్యాణ్ ఏం చేశారని చెప్తున్నారు. 2019లో చెప్తాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో ఎలా చేస్తాడో చెప్తాం మీకు. మేమేం మర్చిపోలేదు. ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది, అదే కాంగ్రెస్ మళ్లీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు, తేడా ఏమని చెప్పండి. పార్టీలు పేర్లు మానే గాని మనుషులు ఒకటే, మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుతుంది? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ముఖ్యమంత్రి గారి అభివృద్ధిలో అంతే వృద్ధి ఉంది, అంతకుమించి ఏమీ లేదు. జీలకర్రలో కర్ర ఉండదా? ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిలో అభివృద్ధి ఉండదు. రైతుల రుణమాఫీలో మాఫీ ఉండదు. మీరు ఇసుక దోపిడీ చేస్తుంటే మిమ్మల్ని ఇసుక దేశం పార్టీగా పిలిచే పరిస్థితులు వస్తా ఉన్నాయి ప్రజలు. మీరు నదీ గర్భాన్ని కూడా దోచేస్తున్నారు. ప్రధాన కోడళ్లు వీఐపీ రోడ్లు బాగుంటే మంచి ఇవ్వండి సరిపోతా, మరి మా ఏరియాలంతా పందులు కుక్కలు తిరుగుతా ఉండాలా? అదే స్మార్ట్ సిటీ అంటే. ఒకళ్ళు అంటారు నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు చేస్తానంటారు, ముఖ్యమంత్రి అప్పుడు చేయరా మీరు? జనసేన ఈ రోజున ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. ఈ రోజు వీళ్ళందరి చేత అవిశ్వాస తీర్మానం పెట్టించేలాగా పోరాటం చేసే ఒక్క మాట మాట్లాడితే అది మన శక్తి, అది మన సత్తా. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని చూస్తే నాయకులు జనసేన పార్టీకి తీసుకొస్తుంది. అన్ని బ్రాండీ షాపులు పెట్టుకునే వాళ్ళు కదా నాయకులు అయితే. సినిమాలో 2.5 గంటలు సీఎంలు అయిపోవచ్చు, సమస్యకు పరిష్కారం చేసే తప్పని మట్టి నుండి వెళ్ళిపోవచ్చు. అది పరిష్కారం రావడం వల్ల చక్కలు అడగాలి, బూట్లు తలవాలి, చెప్పులు ఉండిపోవాలి, ఒళ్ళు అడగాలి, ఒళ్ళు తీసుకోవాలి ముళ్ళతోటి. అప్పుడు పోరాటం చేసి ప్రజల దగ్గర నలిగి శ్రమ పడి శాసనసభకి ఒక్కొక్కరి తొక్క పట్టుకొని నిలబడతారు. అందుకోసం వచ్చాను రాజకీయాల్లో. ఇప్పుడు కేవలం పలకరించడానికి వచ్చాను, వచ్చేసరికి సార్ పుస్తకం వేయడానికి వస్తాను విజయనగరం వచ్చిన. గంగర 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 గంగ గర్జిస్తూ ఉన్నది జనసేన.